ఇండియా అగైనెస్ట్ కరప్షన్ వారు ఒక ఆసక్తికరమైన ఫేస్బుక్ పోస్ట్ షేర్ చేశారు. మరి ఫేస్బుక్లో దీని ఏం వెరిఫై చేయలేకనే ఆ పోస్ట్ అయితే చాలా ఆసక్తిగా ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి దీప్తి అనే ఆమె లండన్ వెళ్తూ ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ఆగినప్పుడు ఆ విమానాశ్రయ అధికారులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపెట్టమన్నారట. సో చూపెట్టమంటే ఈమె తన తీసి సర్టిఫికెట్ చూపెడితే దాని మీద ఉన్న ఫోటోని చూసి ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న వ్యక్తి, ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్న వ్యక్తికి ఇండియాలో తెలియదు కదా ఎవరు, చూసి ఇది నీ ఫోటోలాగా లేదు, సో ఇట్ ఇస్ నాట్, ఇట్ ఇస్ ఎ ఫేక్ సర్టిఫికెట్ అన్నారట. ఆమె నవ్వి, నువ్వు అన్నది కరెక్టే, ఇది నా ఫోటో కాదు, ఇది మా ప్రైమ్ మినిస్టర్ ఫోటో అని ఆమె బిగ్గరగా నవ్వి తన కొలిగ్స్ అందరినీ పిలిచి చూడండి ఇంక ఇట్లుంటాయి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లోని. మరి నిజంగానే మన ఇండియన్ పొలిటీషియన్స్ లాగా ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉంటారో మనకు తెలియదు. ఇండియన్ పొలిటీషియన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి దాంట్లో దే లుక్ ఫర్ పబ్లిసిటీ. ఇప్పుడు మన స్కీముల పేర్లు చూడండి, చంద్రన్న కానుక, జగనన్న దీవన, సో కేసీఆర్ కిట్, ఇలా పేర్లుంటాయి మనకు. మనకు రాజకీయ నాయకులు పేర్లు లేకుండా ఉండవు మనకు. సో డెఫినెట్గా మన భారత రాజకీయాల్లో ఇదేం పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం కాదు. లేదంటే తమ పొలిటికల్ ఐకాన్స్ పేర్లు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్నిటికీ ఇందిరాగాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, మీరు రాజీవ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఇవే ఉండేవి. మీరు ఆఖరికి తమ నాయకులకు మరుగుదొడ్డిలు కట్టే పథకానికి కూడా తమ నాయకుల పేర్లే పెట్టుకుంటారు, ఇది మరో ఫలానా నాయకుని మరుగుదొడ్డి పథకము అని. సో మన నాయకులు అలా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఆఖరికి జవహర్లాల్ నెహ్రూ పేర్లు కూడా పెట్టలేదు చాలా వాటికి. ఎక్కడో కాన జవహర్లాల్ నెహ్రూ రోజుగార్ యోజన అని ఒకటి పెట్టినట్టు గుర్తు చాలా రోజుల క్రితం. లేదు ఒక జాతీయ ఉపాధి హామీ పథకానికి అదృష్టవశాత్తు మహాత్మా గాంధీ పేరు పెట్టారు, సంతోషం. ఎక్కువ వాడికి, అత్యధిక వాడికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా వేరే వాళ్ళ పేర్లే ఉండేవి కావు. సో వాళ్ళకు కూడా బతుకుంటే బోర్ కొట్టేది, నా పేర్లు ఇన్నిటికి ఉన్నాయా, చిరాకు లేస్తుంది అని. అందువల్ల మనకున్న స్వభావం అది. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టినా కూడా స్థానిక హీరోలను రెస్పెక్ట్ చేయం. ఇప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా రాజీవ్ గాంధీ పేరే పెట్టుకున్నాం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, హైదరాబాద్లో ఒక అత్యున్నతమైనటువంటి పాత్రలో పోషించిన వారి పేర్లు పెట్టుకోలే. సో మనకున్న స్వభావం అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే అన్నిటికీ వైఎస్ఆర్ఏ ఉంటుంది. సో వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ బంధు, వైఎస్ఆర్ ఇది, వైఎస్ఆర్ అది అని ఉంటుంది. లేదు చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడప్పుడు కొన్నిటికి ఎన్టీఆర్ పేరు ఉండేది. సో మన దగ్గర పేర్లు పెట్టుకోవడం కొంచెం పేర్లే కాదు. సో ఒక కార్పొరేటర్ కూడా సైరన్ ఉంటుంది, సో వెనకాల రాసుకుంటాడు కార్పొరేటర్ అని. సో అది నాకు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. చాలామంది నన్ను అడిగేవారు, సార్ మరి మీ కారు వెనకాల మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని లేదని. నేను ఎన్నడూ నా కారు వెనకాల ఎమ్మెల్సీ అని పెట్టుకోలే, ప్రెస్ అని పెట్టుకోవాలి ఇప్పటి వరకు. సో మరి ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. సో ఎక్స్ ఎమ్మెల్సీ అని కూడా పెట్టుకుంటాను నేను ఇప్పటికీ కూడా, రెండుసార్లు ఎమ్మెల్సీ, కానీ ఎక్స్ ఎమ్మెల్సీ పెట్టుకోలేదు, ప్రజెంట్ ఎమ్మెల్సీ పెట్టుకోలేదు. నాకు డౌట్ వచ్చి ఒకసారి అడిగాను కూడా పోలీస్ ట్రాఫిక్ చీఫ్ పోలీసీ, ఇలా పెట్టుకోవచ్చా అంటే పద్ధతి అయితే పెట్టుకోకూడదు సార్, దాని ఉద్దేశం ఏంది, వెనకాల ఉన్న వారి అటెన్షన్ డైవర్ట్ కాకూడదు. ఇప్పుడు ఆడ పేరు ఉందనుకోండి, ఆ పేరు చదువుతారు కదా, సో ఈలోగా ట్రాఫిక్ నుంచి డైవర్షన్ కాకూడదు, అది ఉద్దేశం. సో కానీ అందరూ పెట్టుకుంటున్నారు సార్, ఎవరు ఆపుతున్నారండి. సైరన్ కార్లు కూడా సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది, ఈ బుగ్గ కార్లు, సైరన్లు ఇవన్నీ వదిలేయండి అయ్యా అని. కానీ మన దగ్గర కార్పొరేటర్లు కూడా సైరన్ కార్లు పెట్టుకుంటారు, విచ్ ఇస్ అగైనెస్ట్ ద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, అయినా పెట్టుకుంటారు మన విఐపి కల్చర్. ఇక ముఖ్యమంత్రుల ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తారు. ఆ తాగటానికి పాపం పేదవాడి బిడ్డ కొమ్మ పాలు ఉండవు తాగటానికి. సో ఆ చీఫ్ మినిస్టర్ ఫోటోకు పాలు పోతే ఏమొస్తుందా, నాకు అర్థం కాదు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? సో చీఫ్ మినిస్టర్ మొన్న ఏదో కేసీఆర్ ఫోటోకు మంత్రే పాలాభిషేకం చేశాడని. అయ్యా మీకు ఏమైనా పాలు తాగించాలనుకుంటే ఆ పక్కనే గుడిసెలలో పేదలు ఉంటారు, వాళ్ళకు పోయండి పాలు పాపం. సో ఈ పాలు ఫోటోలకు పాలు పోస్తే ఏమొస్తాయి చెప్పండి. సో ముఖ్యమంత్రికి ఫోటోకు పాలతో కడిగితే మళ్ళీ ఆ ఫోటోను తర్వాత నీళ్ళతో కడగాలి, ఎందుకంటే అది అట్లనే మిల్క్తో కడిగితే చీమలు పట్టే ప్రమాదం ఉంటుంది ఫోటోలకు, అది కూడా నష్టం కదా. నిజంగా ముఖ్యమంత్రులపైన ప్రేమ ఉంటే ఒక 1000 మందికో 5000 మందికో పాలు పోస్తే, పాలు సప్లై చేస్తే బెటర్ కదా. లేదు ఒక 1000 100 మంది గుడిసెల్లో ఉండేవారికి ఓ నెల రోజుల పాటు పాల పంపిణీ పథకం పెడితే ఆ ముఖ్యమంత్రి పేరు తలుసుకొని ఆ బిడ్డలు పాలు తాగుతారు కదా. అయినా కూడా ఫోటోల మీద పాలాభిషేకాలు, దాని ముందు కెమెరాలు, టీవీలలో షోలు. సో ఇలా మన దేశంలో ఇది ఒక అలవాటుగా మారింది. బహుశా ప్రపంచంలో
మరి ఇతర కంట్రీస్లో ఇలా ఉందో లేదో తెలియదు. ఇప్పుడు జో బైడెన్ ఫోటోకు పాలాభిషేకం, బోరిస్ జాన్సన్ ఫోటోకు పాలాభిషేకం చేశారో లేదో నాకైతే ఎక్కడ చూడలేదు. అలాగే ఇక పథకాల పేర్లు పెట్టుకోవడమే కాదు, ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఒకసారేమో కేంద్రం ఏమంటుంది, ఆరోగ్యం అనేది హెల్త్ అనేది రాష్ట్రాల జాబితాలో మాకేం సంబంధం అని ఒకసారి అంటుంది, కానీ ప్రధానమంత్రి ఫోటో వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. ఇప్పుడంటే పోనీయండి కేంద్ర ప్రభుత్వమే 75% ఇస్తుంది, సో 75% బాధ్యత తీసుకుంది కనుక ప్రధానమంత్రి ఫోటో పెట్టుకున్నారంటే పెట్టుకున్నారు. అసలు లేనప్పుడు రాష్ట్రాలకు అభిప్రాయం కూడా ప్రధానమంత్రి ఫోటోని పెట్టారు. సో ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ప్రధానమంత్రి ఫోటో ఎందుకు అంటే, ఇక అది మన దేశంలో ఒక అలవాటుగా మారింది, ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇది మన అదృష్టం ఏంటంటే మన ఎస్ఎస్సి సర్టిఫికెట్, మన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ల మీద నాకు గుర్తున్నంత వరకు ముఖ్యమంత్రుల ఫోటో లేవు, ఐడియా రాలే ఎవరికి. వచ్చుంటే అది కూడా పెడితే మనం ఎస్ఎస్సీ అయినప్పుడు ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అని గుర్తుంటుంది. ఎందుకంటే ఎట్లాగూ మనం నాయకులను ఎంతకాలం గుర్తుంచుకుంటామో ప్రజలు తెలియదు కనుక, ఇట్లన్న 10th క్లాస్ సర్టిఫికేట్ చూసినప్పుడల్లో ఓహో నేను 10th క్లాస్ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ఉండే. కానీ ఒక డేంజర్ ఉన్నది, మా ఫెయిల్ అయినోడికి కూడా ఎక్కువ సర్టిఫికేట్ మీద ముఖ్యమంత్రి ఫోటోని ఈయన చేపట్టి నేను ఫెయిల్ అయినా అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. సో డెత్ సర్టిఫికేట్ల పైన దయచేసి ఫోటోలు పెట్టకండి, అది రాంగ్ మీనింగ్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ పొలిటికల్ కల్చర్ దీని. అందుకే వాళ్ళకే ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న వాళ్ళకి ఇది కొత్త అనిపించచ్చు, మనకేది ఇది కొత్తే కాదు, ఇది రొటీన్ కదా. సో అన్నిటి మీద ఉంటుంది కదా సరుకులు, రేషన్ కార్డు మీద సరుకులు ఇచ్చినా ప్యాకెట్ల మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకుంటాం మనం. సో ఆ స్థాయిలో మనం ఉన్నాం. ఎందుకంటే మన రాజకీయ నాయకులకు భయం ఏంటంటే ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారో లేదో, ప్రజలు ఎక్కడ మర్చిపోతారో లేదో అనే ఒక భయము, నిరంతర ఇన్సెక్యూరిటీలో పొలిటికల్ లీడర్స్ ఉంటారు. ఆ అభద్రత ఉంటుంది, బహుశా ఆ అభద్రతే ఇందుకు కారణం అయి ఉండొచ్చు.